కక్ష సాధిస్తున్న కేంద్రం తీరుపై యావత్ తెలంగాణ భగ్గుమంది. మోదీ సర్కారుపై టీఆర్ఎస్ ప్రకటించిన ఐదంచెల పోరులో భాగంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఇంటింటిపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నల్ల జెండాలు ఎగురవేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశం మొత్తానికి ఒకే ధాన్యం కొనుగోలు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై వివక్ష చూపిస్తున్న కేంద్రం తీరుపై తెలంగాణ రైతన్న కన్నెర చేశాడు. అన్నదాతలు ఇంటింటా నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలియజేశారు. తెలంగాణ పండించిన ధాన్యాన్ని కొనాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి హరీష్ రావు ఇంటిపై నల్ల జెండా ఎగరవేశారు. నల్ల బెలూన్లు గాల్లోకి వెదిలి మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యాసంగి వరిధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. వడ్లపై కేంద్రం డ్రామాలను నిరసిస్తూ పాలమూరు జిల్లా పిడికిలి బిగించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. జమిస్తాపూర్ గ్రామంలో రైతులంతా ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేసి నిరసన వ్యక్తి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాడతామన్నారు. మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగిరింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్ని డ్రామాలాడినా ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమ బాట వీడేది లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వడ్లపై రాజకీయం చేస్తున్న మోదీ సర్కార్ తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్ లోని తన నివాసంలో నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలిపారు. తెలంగాణ రైతన్నలపై వివక్ష సహించేది లేదని మంత్రి గంగుల తేల్చి చెప్పారు. కేంద్రం దిగివచ్చే వరకు పోరు కొనసాగుతుందన్నారు. వడ్ల కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా జంగ్ సైరన్ మోగించింది. ఎక్కడ చూసినా రైతులు, గులాబీ శ్రేణుల ఇళ్లపై నల్ల జెండాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఇంటిపై నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులు, గులాబీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కేంద్ర ప్రభుత్వం తీరుని ఎండగడుతూ ఆందోళనలు చేపట్టారు. యాసంగి వరిధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అటు చిత్యాల రైతులు గర్జించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తన నివాసంపై నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలిపారు. అటు గులాబీ శ్రేణులు, రైతులంతా తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ తన ఇంటిపై నల్ల జెండా ఎగరవేశారు. అటు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ తీయడంతో పాటు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టారు. పంజాబ్ లో లాగే తెలంగాణ ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం వివక్షపై సూర్యాపేట జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. జిల్లా కేంద్రంలో రైతులు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ తీశారు. అటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తన నివాసంపై నల్ల జెండా ఎగరవేశారు. మోదీ సర్కార్ పంజాబ్ లో కొన్నట్లే రాష్ట్రంలోనూ పూర్తి ధాన్యాన్ని కొనాలని ఎంపీ బడుగుల డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరిపై యాదాద్రి భువనగిరి జిల్లా బగ్గుమంది. ఆలేరు పట్టణంలో ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో అన్నదాతలతో కలిసి విప్ గొంగడి సునీత మహేందర్రెడ్డి పాల్గొన్నారు. నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిరసన కార్యక్రమాలు మిన్నింటాయి. రాయపోలు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంటింటికి తిరిగి రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగరవేయించారు. తెలంగాణ రైతుల పట్ల మోదీ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అటు చేవేళ్లలో ప్రధాని మోదీ చావుడప్పు మోగింది. ఎమ్మెల్యే కాళయాదయ్య ఆధ్వర్యంలో రైతులంతా వినూత్న నిరసనకు దిగారు. నల్ల జెండాలు చేతబట్టి డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి యాసంగి వరిధాన్యం కొనుగోలుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ ముద్రనిద్రను వేడకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మహోధృతం చేస్తామని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు నిరసనలు మిన్నంటాయి. కొడంగల్లో టీఆర్ఎస్ శ్రేణులు రైతులు మోదీ సర్కారుపై కదం తొక్కారు. ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కొడంగల్ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి మోదీ సర్కార్ దమననీతిని అండగట్టారు. పరిగిలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తన ఇంటిపై నల్ల జెండాను ఎగరవేసి నిరసన తెలిపారు. తెలంగాణపై వివక్ష మానుకొని కేంద్రం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పూసాయిలో వడ్లపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో అన్నదాతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి రైతన్నలు కేంద్ర వైఖరిని అండగట్టారు. ఇప్పటికైనా మోదీ సర్కారు డ్రామాలను కట్టిపెట్టకపోతే బీజేపీకి పతనం తప్పదని ఎమ్మెల్యే జోగురామన్న హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణ రైతులపై చూపిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. లక్షటిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దివాకర్ రావు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అటు చెన్నూరు పట్టణ వీధుల్లో ప్రభుత్వ బాల్కసుమన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు రైతులు పాల్గొన్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను కేంద్రం పూర్తిగా కొనేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్న మోదీ సర్కారుపై నిర్మల్ జిల్లా నిప్పుకడమై మండిపడింది. ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. టీఆర్ఎస్ శ్రేణులు అన్నదాతలు నల్ల జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో 100% ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ధాన్యం పోరు మహోధృతమైంది. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టి కేంద్రం తీరును ఎండగట్టారు. వడ్ల కొనుగోళ్లపై డ్రామాలను కట్టిబెట్టి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరిపై మహబూబ్నగర్ జిల్లా మండిపడింది. అన్నాసాగర్ గ్రామం బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని ఆల వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. వడ్ల రాజకీయం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై నారాయణపేట జిల్లా మక్తల్ రైతులు మరలబడ్డారు. ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జగిత్యాల జిల్లా జంగ్ సైరన్ మోగించింది. మోతే గ్రామం నిరసనలతో హోరెత్తింది. రైతులంతా ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో అన్నదాతలు టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కారు డ్రామాలను ఎండగట్టారు. ఇతర రాష్ట్రాలలాగే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా రైతులోకమంతా పోరుబాట పట్టింది. ఊరూరా అన్నదాతల నిరసనలు మిన్నంటాయి. ఎంపీ మాలోత్ కవిత నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలిపారు. అటు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్షపై కామారెడ్డి జిల్లా కథన రంగంలోకి దూకింది. దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ గంపగోవర్ధన ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. రైతులు టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దానం చేశారు. అటు గ్రామ రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగరవేశారు. కేంద్రం మెడలు వంచేనే సరే తెలంగాణలో పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయిస్తామని హెచ్చరించారు.
ప్రధాని మోదీ కక్షపూరిత వైఖరిపై ఖమ్మం జిల్లా కదం తొక్కింది. సత్తుపల్లి నియోజకవర్గం నల్లజెండాల రెపరెపలతో హోరెత్తింది. ఎమ్మెల్యే సండర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలను ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సండర అన్నారు. కేంద్రం దిగి రాకపోతే పోరాటం మహోధృతమవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బగ్గుమంది. మణుగూరులో ప్రభుత్వ విప్రేగ కాంతారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. నల్ల జెండాలతో టీఆర్ఎస్ శ్రేణులు రైతులు తమ బండ్లతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రం పంజాబ్ తరహాలో రాష్ట్రంలోనూ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కక్షపూరిత వైఖరిపై ఓరుగల్లు జిల్లా బగ్గుమంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంటింటిపై నల్లజెండా కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వయంగా నల్లజెండాను ఎగరవేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణపై చూపుతున్న వివక్షను విడనాడాలని ఎమ్మెల్యే రమేష్ డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా అట్టుడికింది. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దానం చేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హెచ్చరించారు.